Welcome to Vyoma Current Affairs today, January 17th and 18th Current Affairs, ee class lo chuddam. So, Vyoma app lo meeku grand test lu, chapter wise test lu, group 2, APPSC group 2 sambandhinchi andubatlo undi. Adhe vidhanga, aneka institute laku sambandhinchina class lu kuda Vyoma online meeku andistu undi. And ivi maatrame kaakunda, July nunchi December varaku. కరెంట్ అఫైర్స్ 199కే మీకు వ్యోమ అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ అన్ని అప్ టు డిసెంబర్ 31st ఇప్పటికే అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. సో ఆస్పిరెంట్స్ ఈ వ్యోమ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఎన్నో సర్వీసెస్ను కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి పొందొచ్చు. రైట్, అండ్ మనం 17th అండ్ 18th కరెంట్ అఫైర్స్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ గ్రీన్ వాల్కు భారీగా నిధులు. సో ఈ అంశము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ గ్రీన్ వాల్, గ్రీన్ అనగానే మనకు పేరు తెలియజేస్తుంది ఏంటి అని అంటే, సో పర్యావరణానికి అనుకూలంగా ఉండేది అన్న మీనింగ్ ఇది కన్వే చేస్తుంది, మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ అదేవిధంగా ఈ గ్రీన్ వాల్ అనేది ప్రపంచంలో మానవుడు నిర్మిస్తున్న ఒక అతిపెద్ద నిర్మాణంగా చెప్పొచ్చు. రైట్, సో అందుకే ఆరిత్యా మనకు ఇది ఇంపార్టెంట్. ఈ కన్స్ట్రక్షన్ ఇంకా కాలేదు, ఇది పూర్తయితే భూగ్రహం పైన అతిపెద్ద మానవ నిర్మాణం కాబోతుంది. ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్ కంటే 3 రెట్లు ఇది పొడవుగా ఉంటుంది. అందుకే దీన్ని మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్రికాలో దీన్ని నిర్మిస్తూ ఉన్నారు, గ్రేట్ గ్రీన్ వాల్ సంబంధించి. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా సెనగల్ అనే దేశం నుంచి ప్రారంభమవుతుంది, అండ్ జిబౌటి అనే దేశం మీకు ఇక్కడ పూర్తిగా ఈస్ట్ వైపు కనబడుతుంది, జిబౌటి అని చెప్పి. సో ఇలా ఇన్ని దేశాలను కవర్ చేస్తూ సెనగల్, మాల్టానియా, మాలి, నైగర్, చాడ్, సుడాన్, ఎరిట్రియా, అండ్ అదేవిధంగా దక్షిణాన బుర్కినాఫాజో, నైజీరియా అండ్ ఇథియోపియా, ఇట్లా ఎన్నో దేశాలను కవర్ చేస్తూ ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఇనిషియేటివ్ అన్నది తీసుకున్నారు. సో మరి దీనికి సంబంధించి నిధుల సమీకరణ కార్యక్రమం జరుగుతుంది. 14,326 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర దీనికి ఫండింగ్ అనేది వచ్చింది. సో ఎక్కడ కూడా మీకు ఎగ్జామినేషన్ లో ఎంత ఫండింగ్ వచ్చింది అని చెప్పి అడగారు. మరి ఎందుకు గుర్తుంచుకోవాలి ఈ అంశం అనంటే, ఈ అంశం ఇది కొనసాగుతున్నంత కాలం, ఇది పూర్తయిన కాలం, మనకు జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో దీనికి సంబంధించి ఏదో ఒక రూపంలో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే ఇది కాన పూర్తయితే భూగ్రహం మీద అతిపెద్ద మానవ నిర్మాణం అని ఆల్రెడీ చెప్పాను మీకు. అందుకోసమని మనం దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎందుకు ఇది, సో ఆఫ్రికాలో గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణాన్ని ఎందుకు చేస్తున్నారు, రెండో ప్రశ్న మనకు. సో ఎందుకు చేస్తున్నారంటే, ఎడారీకరణను అడ్డుకోవడానికి. సో డెసర్టిఫికేషన్ అంటాం ఇంగ్లీష్ లో దీన్ని. డెసర్టిఫికేషన్ అంటే సరైన నిర్వహణ లేకపోతే ఆయా ప్రాంతాలు మెల్లిమెల్లిగా భూతాపానికి వేడెక్కి ఎడారిగా మారుతూ ఉంటాయి. అలా మారకుండా హరితదనం లేదా పచ్చదనం పెంచడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఆ మేలును ఆశించడానికి వేగంగా విస్తరిస్తున్న ఈ ఎడారి ప్రాంతాన్ని నిరోధించడం కోసము దీన్ని ఎంచుకున్నారని చెప్పొచ్చు. అండ్ ఎంత పొడవు ఉంటుంది అండ్ ఇది అని అంటే, 8,000 కిలోమీటర్ల పొడవు 15 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. మ్యాప్ లో మీరు చూడొచ్చు. సో ఈ విధంగా చూస్తే మనకు 15 కిలోమీటర్లు మ్యాక్సిమం గా, అండ్ ఈ విధంగా చూస్తే సెనగల్ నుంచి జిబౌటి వరకు మనకు 8,000 కిలోమీటర్ల పొడవు. సో ఇటు వెడల్పుగా వచ్చేసి 15 కిలోమీటర్ల మేర మనకు ఉంటుంది. సో ఏం చేస్తారంటే, నిజానికి మనకు సిమెంట్ ఇలాంటివి యూజ్ చేసి ఎలాంటి గోడ నిర్మించరు. మరి ఏం చేస్తారు అనంటే, మొత్తం చెట్లు నాటడం అదేవిధంగా గడ్డిని పెంచడం అండ్ మొక్కలు నాటడం ఇవన్నీ, అండ్ సాధ్యమైనంత మేరకు గడ్డి భూములుగా మార్చడం, గ్రాస్ ల్యాండ్స్ అంటగా గడ్డి భూములుగా మార్చడం. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది, అధోకరణ జరుగుతూ ఉన్న భూమిని కూడా పరిరక్షించుకునేందుకు వీలవుతుంది. అధోకరణ అంటే డిగ్రేడేషన్ అని చెప్పుకోవచ్చు. డిగ్రేడేషన్ జరుగుతుంది భూమి ఇక్కడ, దీన్ని కాపాడుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా దీని విస్తరణ అనేది మనకు అట్లాంటిక్ మహాసముద్రం, ఓకే, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు విస్తరించి ఉంటుంది.
సో మనందరికీ తెలిసిందే మనకు ఎస్ షేప్ లో ఉంటుంది అట్లాంటిక్ మహాసముద్రం. ఇదిగాన మనం భూమిగా పరిగణిస్తే ఇది భూమధ్య రేఖ అయితే మనకు నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇలా ఎస్ షేప్ లో మనకు అట్లాంటిక్ మహాసముద్రం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెనెగల్ నుంచి యూరప్ అనేది పైన మనకు ఉత్తర భాగంలో తర్వాత ఆఫ్రికా. సో దాదాపుగా ఈ తీరంలో స్టార్ట్ అయ్యి ఇలా ఎర్ర సముద్రం వరకు ఇది కొనసాగుతుంది. అదే మనకి ఇక్కడ ఉన్న మ్యాప్ ను కూడా మీరు చూడొచ్చు రైట్. సెనెగల్ నుంచి జిబౌటీ వరకు దీని విస్తరణ 8,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనం చెప్పుకోవచ్చు. అండ్ మరి ఈ నిర్మాణానికి సహకరిస్తుంది ఎవరు అనంటే యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ అంటాం. సో యుఎన్ అంటే మనందరికి తెలిసిందే యునైటెడ్ నేషన్స్. సో ఇక్కడ కన్వెన్షన్, కన్వెన్షన్ అంటే ఒప్పందము అని అర్థం. కన్వెన్షన్ అంటే ఒప్పందం. కన్వెన్షన్ టు కంబాట్, కంబాట్ అంటే అధిగమించడం. ఏం అధిగమించాలి? డెసర్టిఫికేషన్. డెసర్టిఫికేషన్ అంటే ఎడారికీకరణను మనము ఎదుర్కోవాలి, దాన్ని నిరోధించాలి, దాన్ని అడ్డుకోవాలి, దాన్ని రాకుండా చేయాలి. అందుకు గాను మనకు కుదిరిన ఒప్పందమే యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అంటాం. మరి ఏ సంవత్సరంలో చేశారు ఈ అగ్రిమెంట్ అని చెప్పి అడుగుతారు. 1994. పర్యావరణ అంశాలకు బాగా ప్రాధాన్యం ఇస్తున్నందున దీన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 1994లో యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అని చెప్పి అంటారు. అండ్ ఈ ఒప్పందానికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత పైన కూడా మనకు రెగ్యులర్ గా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ ఒప్పందం ప్రత్యేకత ఏంటి? 1994లో చేసిన ఈ ఒప్పందం ప్రత్యేకత ఏంటి అంటే పర్యావరణం అభివృద్ధి ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రతి దేశము ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. బైండింగ్ ట్రీటీ అంటాం ఇంగ్లీష్ లో. బైండింగ్ ట్రీటీ అంటే ఖచ్చితంగా అమలు చేయాల్సిన ఒప్పందం ఇది. మ్యాండేటరీగా అమలు చేయాల్సిన ఒప్పందం ఇది రైట్. సో అండ్ 2030 నాటికి ఈ డిగ్రేడేషన్ భూమి అధోకరణ చెందకుండా పరిరక్షించుకోవడమే దీని లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఎన్నవది అంటే 15వ లక్ష్యము. ఎస్డిజి గోల్స్ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 15వ సుస్థిరాభివృద్ధి లక్ష్యం సాధించడానికి అండ్ భూమి అధోకరణ చెందకుండా కాపాడడానికి కోసం మనకు ఈ యుఎన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్ అని చెప్పి ఒక వ్యవస్థ అనేది పనిచేస్తుంది. ఇది అన్ని దేశాలు మ్యాండేటరీగా దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది రైట్. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ దెన్ నేషనల్ ఇష్యూస్. ఎగువ సభలో పెరిగిన ప్రాంతీయ భాషల వినియోగం. ఎగువ సభ అంటే ఏ సభ? రాజ్యసభ. ఎగువ సభ అంటే రాజ్యసభ. మనకు రాజ్యసభ 1919 చట్టం ప్రకారం ఏర్పడింది. కేవలం రాజ్యసభనే కాదు లోక్సభ కూడా మనకు 1919 చట్టం ప్రకారం ఏర్పడ్డాయి. ఈ రెండు సభలు కూడా, ఉభయ సభలు కూడా 1919 యాక్ట్ ప్రకారం ఏర్పడ్డాయి. అండ్ మరి రాజ్యసభలో ప్రాంతీయ భాషల వినియోగం గణనీయంగా పెరిగింది. రాజ్యసభలో ప్రాంతీయ భాషల్లో మాట్లాడవచ్చా అంటే ఎస్, మాట్లాడవచ్చు. ఏ భాషల్లో మాట్లాడాలంటే రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషల్లో ఏ భాషల్లో అయినా మాట్లాడే అవకాశం ఉంది. ఏ ఆర్టికల్ ఇందుకు అనుమతిస్తుంది అంటే ఆర్టికల్ 120 అనుమతిస్తుంది. సో ఆర్టికల్ 120 ప్రకారము సభాధ్యక్షుల అనుమతి తీసుకొని సభ్యులు ఏ భాషల్లో, ఈ 22లో ఏ భాషలో అయినా మాట్లాడేందుకు అవకాశం అనేది ఉంటుంది. సో ఆర్టికల్ 120 ఇంపార్టెంట్ అండ్ ఆర్టికల్ 8వ షెడ్యూల్ కూడా మనకి ఈ సందర్భంగా ఇంపార్టెంట్. ఎన్ని భాషలు ఉన్నాయని చెప్తే 22. సో ఈ పర్టికులర్ అంశం చుట్టూ మనకు అల్లుకొని ఉన్న నంబర్స్ కానీ చూస్తే 8, 22 అండ్ 120 ఏమో ఆర్టికల్ ప్రకారము 22 భాషలు ఉన్నాయి, 8వ షెడ్యూల్లో ఉన్నాయి. సో మరి గత సమావేశంలో మనకు ఈ నిజానికి 2020లో రాజ్యసభ సమావేశాలు కేవలం 33 రోజుల పాటే జరిగాయి. కానీ తొలిసారిగా సభలో డోగ్రీ, కాశ్మీరీ, కొంకణి, సంతాలి భాషల్లో సభ్యులు మాట్లాడారు. సో సభాధ్యక్షులు అనుమతించారు కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు. అండ్ అదేవిధంగా చాలా కాలం తర్వాత బోడో, గుజరాతీ, మైథిలి, నేపాలీ భాషలు కూడా సభలో వినిపించాయి. సో మరి సభాధ్యక్షుడు ఎంకరేజ్ చేసినట్టుగా తెలుస్తుంది.
2004 నుంచి 2017 వరకు మనం చూస్తే 2004 నుంచి 2017 అంటే దాదాపు 13 సంవత్సరాల కాలంతో పోల్చితే 2018 నుంచి 2020 కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో ఈ భాష వాడకం అన్నది స్థానిక భాషల ప్రాంతీయ భాషల వాడకం అన్నది 5 రెట్లు పెరిగింది అంటే 2004 నుంచి 2017 మధ్య 10 మంది మాట్లాడితే కేవలం ఈ 2018 19 20 2 సంవత్సరాల వ్యవధిలో 50 మంది తమ తమ భాషల్లో సంభాషించారు రాజ్యసభ చర్చల్లో పాల్గొన్నారని తెలుస్తుంది సో ఎందుకంటే ప్రస్తుతం రాజ్యసభకు ఎక్స్ ఆఫిషియో చైర్మన్ గా ఎప్పుడు కూడా మనకు ఎవరు ఉంటారు ఉపరాష్ట్రపతే ఉంటారు ఉపరాష్ట్రపతి ఎక్స్ ఆఫిషియో చైర్మన్ గా ఉంటారు ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం ఈ విధానం అంటే అమెరికా నుంచి తీసుకున్నాం అమెరికా రాజ్యాంగంలో అక్కడ ఎగువ సభకు ఆ దేశానికి సంబంధించిన ఉపాధ్యక్షుడు ఎక్స్ ఆఫిషియో చైర్మన్ గా ఉంటారు అదే పద్ధతి భారతదేశం కూడా అమెరికా నుంచి స్వీకరించింది ఈ విధంగా ఉపరాష్ట్రపతి ప్రస్తుతం ఎక్స్ ఆఫిషియో చైర్మన్ గా ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంకరేజ్ చేశారు మాట్లాడడం కోసం కాబట్టి ఈ ఘనతను సాధించింది అని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ అండ్ అదేవిధంగా ఈ లోకల్ లాంగ్వేజెస్ లో అతి ఎక్కువగా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఈ మధ్య కాలంలో అంటే తమిళనాడు అగ్రస్థానంలో ఉంది తమిళనాడు తర్వాత తెలుగు అగ్రస్థానంలో ఉంది తెలుగు తర్వాత ఉర్దూ తర్వాత బెంగాలీ అండ్ ఆ తర్వాత సంస్కృతం 5వ స్థానంలో నిలవడం కూడా ఈసారి ఒక ప్రత్యేకత అదో గమనరంగం అని చెప్పుకోవచ్చు రైట్ సో ఇది మనకు రాజ్యసభలో భాషలకు సంబంధించిన ఒక విశ్లేషణాత్మక అంశం మన పేపర్లో వచ్చినాయి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ సాంఘిక అంశం ప్రత్యేక సామర్థ్యం ఉన్న వాళ్లకు ఉద్యోగాలు సో మనం ఒకప్పుడు వీళ్ళ వికలాంగులు అని చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు ప్రత్యేక సామర్థ్యం అని చెప్పి ఉపయోగిస్తున్నారు సో మానసిక వైకల్యం అదేవిధంగా నేర్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్న వాళ్ళు వైకల్యం ఉన్నవాళ్ళు ఆర్టిజం సో ఇది కూడా ఒక మానసిక రకమైన ప్రవర్తన ఆర్టిజం అన్న అంశంతో బాధపడుతున్న వాళ్ళు ఆసిడ్ దాడి బాధితులు వీళ్ళందరికీ ఉద్యోగాలను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది అయితే ఆసిడ్ బాధితులు ఇప్పుడే మనకు ఏబిసిడి గ్రూప్ పోస్ట్ అర్హులే అండ్ మనకు పైన కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో మానసిక వైకల్యం నేర్చుకోవడంలో కాస్త ఇబ్బందులు పడుతున్నారు ఆర్టిజం అని చెప్తాం సో వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఉద్యోగాలను కల్పించనున్నారు సో మరి మనకు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ రైట్ అంటే వైకల్యంతో బాధపడుతున్న వ్యక్తుల హక్కులు రైట్ సో ఇది తెలంగాణ వాళ్ళకి డైరెక్ట్ గా సిలబస్ లో భాగంగా పేర్కొన్నారు ఆల్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 లలో అండ్ ఆంధ్రప్రదేశ్ శాస్త్రం తీసుకుంటే వాళ్లకు పాలిటీలో ప్రత్యేకంగా పేర్కొనకపోయినప్పటికీ దీని భాగమే ఇందులో అయితే ప్రత్యేకంగా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ సంబంధించిన హక్కులకు మనకు తెలంగాణలో సోషియాలజీలో పేర్కొన్నారు పాలిటీలో కూడా పేర్కొన్నారు కాబట్టి ఇది బాగా ఇంపార్టెంట్ సో జనరల్ స్టడీస్ లో భాగంగా కరెంట్ అఫేర్స్ లో భాగంగా పాలిటీ సోషియాలజీ 4 అంశాల్లో భాగంగా దీన్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అని చెప్పి 2016 దీని ప్రకారం మనకి ఏం చేశారంటే వీళ్ళకు రిజర్వేషన్లు 3 నుంచి 4% పెంచారు అండ్ అదేవిధంగా గతంలో డిఫైన్డ్ అయిన వైకల్యాలు 7 ఉండేవి ఇప్పుడు 21 వైకల్యాలను డిఫైన్ చేశారు అంటే ఈ రిజర్వేషన్లు ఇంతకుముందు 7 వైకల్యాలతో బాధపడుతున్న వాళ్ళకే అప్లికబిలిటీ ఉండేది ఇప్పుడు 21 రెట్ల ఈ నిర్వచన పరిధిని విస్తరించారని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ మనకు ప్రారంభమైంది సో ఒక రోజులోని ఓకే 24 అవర్స్ వ్యవధిలో 2,07,229 మందికి వ్యాక్సిన్లు ఇచ్చినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది సో ఈ నంబర్ కాస్త గుర్తుపెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ అని అంటున్నాం అండ్ ఓకే కేవలం ఇదొక్క నంబర్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి సో జనవరి సిక్స్టీన్త్న ఈ మహోత్తర కార్యక్రమానికి భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న విషయం మనకు తెలిసిందే మొట్టమొదటిగా ఫ్రంట్ లైన్ వర్కర్లకి వ్యాక్సిన్లు అనేవి ఇస్తున్నారు సో ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా మరి ఇదందరికి మనకు తెలిసిందే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది సో ఆక్స్ఫర్డ్ తో భాగస్వామ్య ఒప్పందాన్ని చేసుకొని అండ్ పూణేలో ఇది ఇటీవల కాలంలో ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఎందుకు వార్తలు నిలిచిందంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొదటిసారిగా నిమోనియాకు కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేసింది సో పూణే కేంద్రంగా పనిచేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకు ఇటీవల కాలంలో 2 అంశాల రీత్యా వార్తల్లో నిలిచిందని చెప్పి
చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు భారత్ బయోటెక్ కూడా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో కోవాక్సిన్ టీకాను కూడా డెవలప్ చేసింది. సో ఈ రెండింటిని ఇవ్వడానికి అనుమతించిన విషయం మనకు తెలిసింది. సో మొట్టమొదటి రోజుగా 3,352 కేంద్రాల్లో భారత్ పెద్ద ఎత్తున ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అండ్ అదేవిధంగా మనకు దాదాపుగా 10 రాష్ట్రాల్లో 2 టీకాలను ఉపయోగించారు ఢిల్లీతో సహా. మరికొన్ని రాష్ట్రాలు కేవలం ఒకే ఒక టీకాను ఇచ్చారనమాట. సో దేశంలో మొట్టమొదటిసారిగా టీకా తీసుకున్న వ్యక్తి ఎవరంటే మనీష్ కుమార్ అనే పారిశుద్ధ కార్మికుడు. మనీష్ కుమార్ అనే పారిశుద్ధ కార్మికుడు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా, రైట్. అండ్ తెలంగాణలో తొలి రోజు 3,962 టీకాలు ఇస్తే, మరి ఆంధ్రప్రదేశ్లో 19,108 మందికి టీకాలు ఇచ్చినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది, రైట్. సో ఇది మనకు వ్యాక్సినేషన్ సంబంధించిన అంశం. దీంట్లో నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ ద్వైపాక్షిక అంశాలు. భారత్, శ్రీలంక, జపాన్లు ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి గాను ఒప్పందంకు తెచ్చుకున్నాయి. ఇందులో ఏంటి అంటే శ్రీలంక 51% మేర పెట్టుబడులు కలిగి ఉంటుంది. శ్రీలంక 51% పెట్టుబడులు, మిగతా 41% లో భారత్ కు చెందిన అడానీ గ్రూప్ అండ్ జపాన్ దేశం కూడా వాటాను కలిగి ఉంది. సో అండ్ ఇది భారత్ కు ప్రయోజనకరం అంటే చాలా చాలా ప్రయోజనకరము. ఎందుకు అనంటే చైనా ప్రాబల్యం చెక్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. చైనా ప్రాబల్యం, సో చైనా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున భారత్ కు సమీప దేశాలతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ భారతదేశం నుంచి దూరాన్ని తీసుకెళ్లి హిందూ మహాసముద్రం, ఆసియా పసిఫిక్ ప్రాంతము, ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన పట్టు నిలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. సో భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 4 దేశాలు కూడా పెరుగుతున్న చైనా ప్రాబల్యాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే చైనాలో ఈ పోర్టు బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ పోర్ట్ లో పెట్టుబడి రూపంలో శ్రీలంకలో భారత్ కూడా ప్రవేశించింది. మరి చైనా కూడా ప్రవేశించిందా అంటే ఎస్, చైనా కూడా ఇప్పటికే ఇక్కడ కాల్మోపింది. ఎక్కడ అంటే హంబన్టోటా ఎయిర్పోర్ట్. ఇది కూడా మనకు లాస్ట్ 10 లో డిస్కస్ చేసాం. హంబన్టోటా ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ లో ఇప్పుడే మనకు లీజు తీసుకొని ఉంది చైనా. సుమారు 240 కిలోమీటర్ల మేర ప్రాంతం చైనా దగ్గర ఉంది. సో ఈ విధంగా అదేవిధంగా శ్రీలంకలో కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ లిమిటెడ్ దాంట్లో 85% వాటాను కూడా చైనా కొనుగోలు చేసింది. సో ఈ విధంగా పెరుగుతున్న ఆ చైనా దేశ ప్రాబల్యాన్ని తగ్గించేందుకోసం భారత్, జపాన్ చేస్తున్న యత్నాలలో మొదటి అడుగు పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, శ్రీలంక భారత్ లకు ఎప్పటి నుంచో అగ్రిమెంట్స్, ఒప్పందాలు అనేవి ఉన్నాయి. సో ఇంకా మిత్రదేశాలే, ఇరు దేశాలు కూడా మిత్రదేశాలే అని చెప్పి నిరూపించుకునేందుకు కూడా మనకి అగ్రిమెంట్ అనేది ఉపయోగపడుతుంది, రైట్. సో ఇది మనకు ఇష్యూ. అండ్ దెన్ రాష్ట్రాల వార్తాంశాలు. కేరళ మనకు మరో గంట సాధించనుంది. కార్మిక ఉద్య చరిత్రలపై భారతదేశంలోనే తొలిసారిగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయనుంది. నేరుగా మనకు అడగదగ్గ క్వశ్చన్ ఇది. సో ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రను తెలిపేలా అప్పా పూజాలో, ఓకే, మనకు కేరళలో ఉంటుంది ఈ నగరం అన్నది. సో ఏ రాష్ట్రం దేశంలోనే తొలిసారిగా ఒక మ్యూజియంను తీసుకొని రానుంది అని అంటే కేరళ తీసుకొని రానుంది. సో కేరళ అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్రాలతో మనకు సరిహద్దు అనేది ఉంటుంది. గతంలో చాలాసార్లు మ్యాప్స్ చూపించాను నేను. సో ఈ విధంగా మనకు కేరళ వార్తలు ఇచ్చింది. అదేవిధంగా తమిళనాడులో మనకు సంగమయుగం సమయంలో, ఓకే, సంగం ఏజ్ అని అంటే 182 నుంచి 380 వరకు భావిస్తారు. 180 నుంచి 380 మధ్య ఉండే ఈ సమయం ఏమంటే సంగమయుగంగా భావిస్తుంటారు. సో చోళ చెర అండ్ పాండ్యాస్, ఓకే, చోళరాజులు, చెరరాజులు, పాండ్యరాజులు ఇక్కడ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో రాజ్యం చేసినట్టుగా మనకు ఈవెన్ మౌర్యులు ఆధారాలు కూడా చెప్తూ ఉన్నాయి. అశోకుడు వేయించిన శిలాశాసనాల్లో కూడా ఈ ప్రస్తావన అనేది ఉంది. సంగమయుగానికి సంబంధించిన ప్రస్తావన మనకు దేశీయ ఆధారాలు ఉన్నాయి, విదేశీ ఆధారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా సంగమయుగం సమయంలో తమిళనాడులో శివగంగా జిల్లాలో కిలాడి వద్ద పట్టణ నాగరికత విలిసినట్లు మనకు తవ్వకాలలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, సో భారత పురావస్తు శాఖ చేసిన తవ్వకాలలో దొరికింది అనమాట. వైగాయ నది ఒడ్డున మరి ఈ పట్టణ నాగరికత విలసిల్లింది. సో గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశంలో సింధు నాగరికత ప్రజలు మొట్టమొదటిసారిగా పట్టణ నాగరికతను ఏర్పాటు చేయరు. సో కాబట్టి దాన్ని
ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఆఫ్ ఇండియా అని అంటాం. అదే విధంగా మనకు 600 BC లో మహాజానపదాలు వెలిసాయి. సో దీన్ని భారతదేశ చరిత్రలో సెకండ్ అర్బనైజేషన్ గా చెప్పొచ్చు. అయితే ఆరుల దండయాత్ర మూలంగా అప్పటి సింధు నాగరికత ప్రజలు ద్రవిడ దేశాలకు అంటే దక్షిణ ప్రాంతానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఈ పట్టణ నాగరికత ఏర్పాటైంది అంటే ప్రాబబిలీ వాళ్ళు అక్కడి నుంచే ఇక్కడికి వచ్చారా ఆరుల దండయాత్ర వల్ల అన్న అంశాన్ని కూడా చరిత్రకారులు పరిశోధిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వైగాయ్ నది ప్రాంతంలో ఈ పట్టణ నాగరికత ఉన్న విషయం బయలుపడడంతో మరో 7 ప్రాంతాల్లో తవ్వకాలను పెద్ద ఎత్తున చేపట్టి నిజానిజాలను మరి ఓకే చరిత్ర పరిశోధకులు వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనం ఇంపార్టెంట్ అంశంగానే చూడాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అంకుర భారత్ మూల నిధి, రైట్? సో అంకుర సంస్థలకు అంటే స్టార్ట్అప్, అంకురము అని అంటే స్టార్ట్అప్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. స్టార్ట్అప్ కంపెనీస్ కు సీడ్ ఫండ్ ను క్రియేట్ చేశారు. సీడ్ ఫండ్ అంటే ఏంటి? ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలంటే కావాల్సిన కనీస పెట్టుబడి, దాన్ని మనం సీడ్ అని అంటాం. సీడ్ క్యాపిటల్ అని అంటారు దాన్ని, సీడ్ క్యాపిటల్. సో మీకు ఇంకా ఈజీగా చెప్తాం, ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలి అని అంటే బోర్డ్ రాయడానికి చాక్ పీస్ అండ్ దెన్ ఒక 10 మంది 20 మంది కూర్చోడానికి ప్రొవిజన్స్, కుర్చీలు కావచ్చు ఇంకా వేరే ఏదైనా కావచ్చు. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట, ఒక బోర్డు లైట్ ఫ్యాన్ అండ్ ఒక 10 మంది వరకు కూర్చోవడం అండ్ చాక్ పీస్, మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇది. సీడ్ క్యాపిటల్ అంటాం, సీడ్ క్యాపిటల్. సో క్లాసెస్ బాగా చెప్తే, పాఠాలు బాగా చెప్తే స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. అప్పుడు కుర్చీల సంఖ్య పెరగడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ యూజ్ చేయడం, డిజిటల్ బోర్డ్ యూజ్ చేయడం, ఇంకా ఎన్నైనా హంగులను మనం ఏర్పాటు చేయొచ్చు. కానీ మొట్టమొదటి డిజిటల్ బోర్డ్ ఏర్పాటు చేయడం ఇవన్నీ సీడ్ క్యాపిటల్ లో భాగం కాదు. సో డబ్బుండే ఇన్స్టిట్యూట్స్ అవి ఆర్గనైజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. సో వాళ్ళకి అదే సీడ్ క్యాపిటల్ కావచ్చు. కానీ కొన్ని ఓకే అంతగా స్టార్టింగ్ అంత ఇన్వెస్ట్ చేయని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. కానీ స్టూడెంట్స్ కి ఏదో ఒక హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో లైక్ వ్యోమ కూడా మీకు అదే చేస్తుంది. ప్రస్తుతం బయటికి వెళ్ళలేని పరిస్థితులలో అట్లీస్ట్ స్టూడెంట్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ అన్న వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ క్లాసెస్ ని మేము అందిస్తూ ఉన్నాం. సో ఆ విధంగా స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్, స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ ను భారత ప్రభుత్వం 1000 కోట్లతో ప్రకటించింది. సో అడుగుతారు ఎగ్జామినేషన్ లో స్టార్ట్అప్ కంపెనీస్ కు లేదా అంకుర సంస్థలకు సీడ్ క్యాపిటల్ కోసం ఎంత మొత్తంతో ఒక ఫండ్ ని క్రియేట్ చేశారు అంటే 1000 కోట్లతో క్రియేట్ చేశారని చెప్పి చెప్పొచ్చు, రైట్? సో వినూత్న ఆలోచనలు ఆవిష్కరణ రూపంలో వీటిని తీసుకురావాలనుకుంటున్న యువ వ్యాపారవేత్తలకు స్మార్ట్ లైక్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్పొచ్చు, రైట్? సో ఇది మనకు అంశం. అండ్ దెన్ ఎకానమీ, COVID-19 వ్యయం సిఎస్ఆర్ లో భాగం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్ఆర్ అంటే ఏంటి తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాష్ట్రం మిమ్మల్ని అడుగుతారు. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సాంఘిక బాధ్యత అంటాం, కార్పొరేట్ సాంఘిక బాధ్యత అని అంటాం. సో దీని గురించి ముందు తెలుసుకుందాము. సంస్థలు లాభాలను గడిస్తాయి. సో ఓకే, ఆ లాభాల పైన కట్టేదాన్ని మనం కార్పొరేట్ ట్యాక్స్ అని అంటాం. అయితే సంస్థలు ఏం చేయాలంటే గడిచిన 3 సంవత్సరాల్లో తమకొచ్చిన లాభాల్లో 2% ఈ ప్రజల కోసం, ఏ సమాజం నుంచి అయితే వాళ్ళు డబ్బులు సంపాదించారో ఆ సమాజానికి సేవ చేయాలి అన్నది కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థకు 1 సంవత్సరం 10 రూపాయల లాభం, నెక్స్ట్ ఇయర్ 20 సంవత్సరాల లాభం, థర్డ్ ఇయర్ 30 సంవత్సరాల లాభం వచ్చింది అనుకోండి, ఇది 3 యావరేజ్ తీయాలన్నమాట మనం. సో మనకు ఓకే 20 అనేది యావరేజ్ గా వస్తుంది, ఈ 20లో 2%, సో అంటే 4 రూపీస్ సమాజానికి సేవ చేయాలి. ఒక స్కూల్స్ నిర్వహించవచ్చు, స్కూల్లో టాయిలెట్స్ నిర్వహించవచ్చు, పర్యావరణానికి మేలు చేసేలా ఏమైనా చేయొచ్చు, ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే ఏవైనా కూడా వాళ్ళు పనులు అనేవి చేయొచ్చు, డిఫైన్ చేశారనమాట ఏ పనులు చేయాలని చెప్పి. అయితే ఏ సంస్థలు చేయాలి? సో ఇది ఒక అడిగే పద్ధతిలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనకు ఎంత మొత్తం సంస్థలు సాయం చేయాలి అంటే గడిచిన 3 సంవత్సరాల లాభాల్లో సరాసరిలో 2%, అదొక బిట్. అండ్ 2, ఏ సంస్థలు అనంటే నెట్వర్త్ 500 కోట్లు ఉండే సంస్థలు. ఓకే, ఏ సంస్థల విలువ అయితే 500 కోట్లు ఉంటుందో ఆ సంస్థలు. నెక్స్ట్ లేదా
లేదా అంటారు, లేదా రూపాయలు 1000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు. ఓకే, రూపాయలు 1000 కోట్ల టర్నోవర్ నెట్వర్క్, ఆ సంస్థల విలువ 500 కోట్లు ఉండ, ఆ సంస్థలు చేయాలి. రూపాయలు 1000 కోట్ల టర్నోవర్ ఉండే సంస్థలు చేయాలి. అండ్ నెక్స్ట్ రూపాయలు 5 కోట్ల నికర లాభం, ఖర్చులన్నీ తీసేయను మిగిలిందే మనకు నికర లాభం, అలా నికర లాభంతో కూడుకొని ఉన్న అన్ని సంస్థలు. ఇది మనకు రెండో క్వశ్చన్. ఏంటది, సిఎస్ఆర్ చేయాల్సిన సంస్థలు ఏవి, ఏ కేటగిరీ సంస్థలు సిఎస్ఆర్ పరిధిలోకి వస్తాయి అని అంటే, 500 కోట్ల నెట్వర్త్ విలువ ఉన్న సంస్థలు, 1000 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు, లేదా 5 కోట్ల నికర లాభం. ఇక్కడ ప్రతిదానికి లేదా లేదా, ప్రతి ఫిగర్ ఫిగర్ లేదా, అది కానీ ఇది కానీ ఇది కానీ, ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఈ లక్షణాలను తృప్తిపరిచే ప్రతి సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 2% గడిచిన 3 సంవత్సరాల్లో లాభాల్లో 2% బిహేవ్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో మరి ఇప్పుడు ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అంటే, COVID-19 లో భాగంగా క్యాంపెయిన్లు చేస్తున్నాయి చాలా సంస్థలు, అవేర్నెస్ తీసుకొని వస్తున్నాయి. అదేవిధంగా COVID-19 సందర్భంగా వివిధ రకాల సేవలు అందిస్తూ ఉన్నాయి, అవన్నింటినీ కూడా వాళ్ళు ఖర్చులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చులో భాగంగా చూపించుకోవచ్చు అనమాట. అండ్ అదే విధంగా మనకు సిఐఏ అని చెప్పి ఉంది అనమాట, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి. ఈ సిఐఐ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేసింది. కేవలం క్యాంపెయిన్లే కాదు, సిఎస్ఆర్ లో భాగంగా మేము COVID-19 సందర్భంగా ఎన్నో తీసుకొని వచ్చాము, లైక్ మనకు మాస్కులు ఇవ్వడం కావచ్చు, శానిటైజర్ సహాయం చేస్తున్నాం. ఈ మళ్ళీ మేము సిఎస్ఆర్ ఖర్చు చేయలేము కాబట్టి, వ్యాపారం మందగించి ఉంది కాబట్టి ఆ ఖర్చును కూడా ఈ సిఎస్ఆర్ లో భాగంగా చూపించుకునే వెసులుబాటును కల్పించండి అని చెప్పి కూడా కోరాయి. అలా కోరినప్పుడు కూడా మళ్ళీ మనకు పెద్ద ఎత్తున న్యూస్ ఇష్యూస్ అనేవి వస్తాయి, కాబట్టి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, పర్యావరణ అంశాలు. సో అనుకూల విరామ నివేదిక, ఇది అనుకూల అని చెప్పి ఒక చదువుకోవాల్సి ఉంటుంది. సో అడాప్టేషన్ అంటాం ఇంగ్లీష్ లో, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్, అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ 2020. ఇందులో అంశం మీకు అర్థమవుతే ఇబ్బంది ఏమి ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే, వేగంగా మనకు పర్యావరణం ప్రభావానికి లోనవుతుంది. సో పర్యావరణం ధ్వంసమవుతుంది, పర్యావరణం మానవుడు చేసే చర్యలన్నీ పర్యావరణంపై ప్రభావం చూపిస్తున్నాయి. మరి ఈ ప్రభావం చూపించినప్పుడు దాన్ని తట్టుకునేలా మార్పులు అనేవి మనం చేయాలి, ఈ మార్పులు చేయాలంటే వ్యయం అనేది చేయాలి, ఎక్స్పెండిచర్ చేయాలి. సో చెట్లు పెంచడం కావచ్చు, ఇంతకు ముందు మనం స్టార్టింగ్ ఒక న్యూస్ ఇష్యూ చూసాం, ఆఫ్రికాలో గ్రీన్ ఇనిషియేటివ్, దానికోసం ఫండ్ కావాలి. సో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ ఫండింగ్ అనేది కావాలి. సో అవి సమకూర్చుకుంటున్నాయి, కానీ 2050 నాటికి ఈ ఖర్చు అన్నది 4 రెట్లు అవుతుంది అని చెప్పి మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం అంటాం, ఇది ఒక ఆర్గనైజేషన్, దీని గురించి కూడా చెప్తా. యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ ఒక గణాంకాన్ని ఇచ్చింది. సో ఏం చెప్తుంది ఇది అని అంటే, ప్రస్తుత వ్యయము ఈ పర్యావరణంపై పడిన ప్రభావాన్ని తటస్థం చేయడానికి, దాన్ని పునరుద్ధరించడానికి $70 బిలియన్ వ్యయం చేస్తూ ఉన్నారు. 2030 నాటికి ఇది 140 నుంచి $300 బిలియన్కి వెళ్తుంది. అండ్ 2050 4 రెట్లు అంటే 7 × 4 = 28 వరకు, 280 నుంచి $500 బిలియన్ వరకు వెళ్తూ ఉంది అని చెప్పి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఒక నివేదికను ఇచ్చింది. రైట్, సో మరి ఈ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం అన్నది ఏంటి అంటే, ఇది ఒక ఆర్గనైజేషన్, పర్యావరణ మెరుగు కోసం కృషి చేస్తూ ఉంటుంది. 1972 జూన్5 ఎస్టాబ్లిష్ చేశారు. అందరికి గుర్తుంటే జూన్5 పర్యావరణ దినోత్సవం అన్నది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఏం చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ అంటే, పర్యావరణ మెరుగు కోసం కృషి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పర్యావరణానికి సంబంధించిన అంశాల సాధన కూడా ఈ సంస్థ అనేది కృషి చేస్తుంది. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే, కెన్యాలో నైరోబీలో ఉంది, ఆఫ్రికన్ కంట్రీ కెన్యాలో నైరోబీలో ఉంది. రైట్, సో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇష్యూగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలి, ఆ ప్రణాళికలను అమలు చేయాలి, ఈ అన్నిటి కూడా డబ్బులు కావాలి.
అయితే అభివృద్ధి చెందిన దేశాల్లో మార్పులు చేయడానికి అయ్యే వ్యయం చాలా తక్కువ. అయితే ఆ భారం అభివృద్ధి చెందుతున్న దేశాలపైన పడుతూ ఉంది అని చెప్పి చెప్పింది. ఏ విధంగా ఇది సాధ్యమవుతుంది అని అంటే సింపుల్, ఇప్పుడు ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు అతి ఎక్కువగా చేస్తున్న దేశం ఏది అంటే చైనా, రెండో ప్లేస్ లో ఉన్న దేశం యుఎస్ఏ, మూడో ప్లేస్ లో ఉన్న దేశం ఇండియా. మూడు దేశాలు కలిసి దాదాపుగా 55% మరి ఏం చేస్తూ ఉన్నాయి, కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏం ఏం పెరుగుతుంది అంటే భూతాపం పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగితే మనకు వేగంగా ఈ మంచు అనేది కరుగుతుంది. సో అట్లాంటిక్ ఓషన్ లో మంచు అనేది కరుగుతుంది. మంచు కరిగితే ఏమవుతుంది, సముద్రాల మట్టం పెరుగుతుంది. సముద్రాల మట్టం పెరిగితే ఫస్ట్ ఏమవుతుంది, సముద్రాల మట్టం పెరిగినప్పుడు మరి మనకు ఐలాండ్ కంట్రీస్ అనేవి మునిగిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా యుఎస్ బాగా డెవలప్ అయిన కంట్రీస్, సరే ఇండియా కూడా డెవలపింగ్ కంట్రీ, చైనా కూడా డెవలపింగ్ కంట్రీ అనుకుందాం. ఆ ఈ దేశాలు ఈ కార్బన్ ఉద్గారాలు మోర్ దాన్ 50% ఉండడం వల్ల మాల్దీవ్స్ లాంటి పేద దేశాలు మునిగిపోతాయి ఫస్ట్. సో ఆఫ్రికన్ కంట్రీస్ దేశాలు మునిగిపోతాయి. నీటి మట్టం పెరిగితే మరి చుట్టుముట్టు సముద్రం ఉండే శ్రీలంక లాంటి దేశాలు కావచ్చు, బ్రూనే దేశాలు కావచ్చు, ఈ దేశాలకన్నిటికీ ముప్పు ఉంది. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లో చేసే ఈ డెవలప్మెంట్స్ అనేవి ఏమాత్రం తప్పు లేని ఇలాంటి పేద దేశాలపైన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలపైన పడుతూ ఉంది. సో ఈ విధంగా దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ చెప్పింది. ఈ సందర్భంగా మరి పర్యావరణ మెరుగు కోసం భారత్ ఏమేమి అమలు చేస్తుంది, ఒక క్లిక్ గ్లాన్స్ అనేది మీకు ఇస్తాను. సో భారత్ స్టేటిస్టిక్స్ మనకు అమలు చేస్తూ ఉన్నాం. భారత్ స్టేటిస్టిక్స్ 2020 April 1st నుంచి అమల్లోకి వచ్చింది. నిజానికి 2024 లో అమలు చేయాలి కానీ భారత్ ముందుకు తెచ్చేసింది లక్ష్యాలు. అదేవిధంగా 2019 లో జాతీయ వాయు స్వచ్ఛతా కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించింది, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని అంటుంది. 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 5 సంవత్సరాల పాటు 2024 వరకు దీన్ని అమలు చేస్తారు. 2017 సంవత్సరాన్ని బేసియర్ గా తీసుకున్నారు. ఇది కూడా మనకు అడిగిన క్వశ్చనే, జాతీయ వాయు స్వచ్ఛతా కార్యక్రమానికి ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా లేదా బేసియర్ గా తీసుకున్నారు. ఆధార సంవత్సరంగా తీసుకోవడం అంటే ఆ సంవత్సరం మనకు PM10 పర్టికులర్ మ్యాటర్ అంటాం కదా, ఈ PM10 లేదా PM2.5 ఎంత ఉంది అంతకు తగ్గించాలి. అప్పుడు మనకు ఒక 100 యూనిట్లు ఉందనుకోండి, PM10 దాన్ని ఒక 20 యూనిట్లకు తగ్గించాలి. ఆ విధంగా లక్ష్యాలు పెట్టుకున్నారు. ఏ సంవత్సరం మనకు ఆధార సంవత్సరం 2017 లో ఎంత ఉంది గణించారు. మొత్తం ఎంత అంటే 20-30% తగ్గించాలి. 2017 కంటే 20-30% తగ్గించడం అన్నది లక్ష్యంగా తీసుకొని జాతీయ వాయు స్వచ్ఛతా కార్యక్రమాన్ని 2019 లో ప్రారంభించారు. అదేవిధంగా ఉజాలా అనే మరో పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు ఉజాలా. సో ఈ ఉజాలాకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా న్యూస్ లో ఉంది. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో ఉజాలా పథకాన్ని అమలు చేయాలని చెప్పారు. అందులో 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాను కూడా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో కూడా అది ఈ రోజు నేను కవర్ చేయబోతున్నాను. అండ్ ఈ కృష్ణ ఈ మనకు ఉజాలా పథకంలో భాగంగా ఎల్ఈడి బల్బులను ఇస్తారనమాట పేదలకు. సో ఈ ఎల్ఈడి బల్బులను ఇవ్వడం వల్ల విద్యుత్ వినియోగం అనేది తగ్గుతుంది. విద్యుత్ వినియోగం మనకు తగ్గినప్పుడు ఉత్పత్తి కూడా తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మామూలు బల్బులు అయితే మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి, ఆ కార్బన్ డైఆక్సైడ్ విడుదల కూడా తగ్గిపోతుంది. సో అదేవిధంగా 2009లో మనకు జవహర్లాల్ నెహ్రూ సోలార్ మిషన్ కూడా ప్రారంభించారు. సౌరశక్తిని పెంపొందించడం కోసం దీన్ని మనకు అప్పట్లో ప్రారంభించారు, రైట్. అండ్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ న్యూస్, ఒంజి ఇథనాల్ ఉత్పత్తికి పథకంలో కొన్ని మార్పులు చేసింది. సో ఒంజి అంటే ఫస్ట్ జనరేషన్ అనమాట. ఇథనాల్ ఉత్పత్తికి సంబంధించి పథకానికి ఆర్థిక సాయం అనేది భారత ప్రభుత్వం పొడిగిస్తుంది అనమాట. భారతదేశం పొడిగిస్తూ కొంచెం మార్పు చేర్పులు చేసింది. అండ్ ఇథనాల్ ను పెట్రోల్ తో మిశ్రమం చేసేందుకు ఉద్దేశించింది. ఇది సింపుల్, పెట్రోల్ తీసుకోవడం, పెట్రోల్ లో ఇథనాల్ కలపడం, దీన్ని బ్లెండింగ్ ఆఫ్ ఇథనాల్ అంటాం, మిశ్రమం. ఓకే, పెట్రోల్ ఇథనాల్ మిశ్రమం. ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే మొత్తం పెట్రోల్ మండించడం వల్ల 100 యూనిట్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుందంటే ఇథనాల్ తో కలిపితే అది ఒక 80% తగ్గిపోతుంది. అంటే 20% కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అనేది మనం నిర్వహించగలుగుతాం. అదొక అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ 2 ఏంటి, గతంలో 100 యూనిట్లు మనం పెట్రోల్ కొనుక్కోవాలి, ఇప్పుడు అవసరం లేదు. 20 యూనిట్లు మనం ఇథనాల్ కలుపుతున్నాం కాబట్టి ఇప్పుడు 80 యూనిట్లు కొనుక్కుంటే సరిపోతుంది. 20 యూనిట్లు ఎట్లాగూ మనకు ఇథనాల్ ఉంది. ఈ విధంగా
మనకు అటు విదేశీ మారక నిల్వలు మన మేలు ఆగిపోతాయి అండ్ కార్బన్ డైఆక్సైడ్ విడుదల కూడా ఆగిపోతుంది. సో మరి లక్ష్యం ఏంటి అంటే 2025 నాటికి, ఇది బాగా ఇంపార్టెంట్, లక్ష్యం చాలా ఇంపార్టెంట్, 2025 నాటికి 20% ఇథనాల్ మిశ్రమాన్ని సాధించాలన్నది లక్ష్యంగా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడేంటి మార్పు అంటే 2018 ముందు, మనకు 2018 ముందు కేంద్రం ఏం చేసిందంటే చెరకు మాత్రమే ఇథనాల్ గా మార్చేందుకు అనుమతించింది, చెరకును మాత్రమే. ఎందుకంటే మనం మిగతా ఏవైతే అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా అనుమతిస్తే మరి వాటికి ఈ ఇథనాల్కు ఉపయోగిస్తే డిమాండ్ పెరిగి వాటి ప్రైసెస్ పెరిగితే పేదలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కేవలం చెరకును మాత్రమే అనుమతించారు. అయితే 2010 నుంచి మార్పులు చేర్పులు చేస్తూ మొక్కజొన్న, జొన్న, బాజ్రా, ఇతర కూరగాయల వృధా నుంచి కూడా ఇథనాల్ తయారు చేయడానికి ఉపయోగపడేలా రీడిజైన్ చేశారు. దీనివల్ల ఇప్పుడు వ్యవసాయ వృధా, ముఖ్యంగా కూరగాయల వృధాను కూడా అమ్మేయచ్చు. దీనివల్ల రైతులకు కూడా ప్రయోజనం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఇంకా ఏం చేశారంటే ఇథనాల్ డిస్టిల్లరీస్, ఎవరైనా ఇథనాల్ డిస్టిల్లరీస్ ను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే వడ్డీ రాయితీ పథకాన్ని ఇస్తారు, వడ్డీ రాయితీ పథకాన్ని, రైట్? సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనే పథకం ఉంటుంది కదా, వాళ్ళకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు అనమాట, దాన్ని అమలు చేయనున్నారు. అదే విధంగా ఇథనాల్పై జిఎస్టీ 18% ఉండింది, దాన్ని 5% కు తగ్గించారు, రైట్? సో ఇది మనకు పర్యావరణానికి సంబంధించిన అంశాలు. అండ్ దెన్ నియామకాలు, నజర్ షమీమ్ ఖాన్ ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల మండలికి 2021 గాను మనకు ఫిజీ దేశానికి చెందిన మహిళ ఈమె నజర్ షమీమ్ ఖాన్ ఎన్నికైంది. మొత్తం 47 దేశాలు ఉంటాయి మనకి ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల మండలిలో, 47 దేశాలు ఉంటాయి. ఓటింగ్ లో ఆమె 29 ఓట్లు సాధించి మరి ఈ 2021 గాను అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికయ్యారు, రైట్? అండ్ ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల మండలిని 2006 మార్చి 15 ఏర్పాటు చేశారు, మరి ఈ ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల మండలి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అని అంటే స్విట్జర్లాండ్, ఓకే, స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉంది. అండ్ నిజానికి గతంలో మనకు యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ అనేది ఉండింది, యుఎన్ కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్, దాని స్థానంలోనే యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సో అంటే ఐక్యరాష్ట్ర సమితి మానవ హక్కుల మండలి అనేది ఏర్పాటైంది. సో ఇప్పుడు దానికి అధ్యక్షురాలిగా మనకు నజర్ షమీమ్ ఖాన్ ఎన్నికయ్యారు. మరి ఈ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో మనకు సభ్య దేశాలు అనేవి ఎక్కడెక్కడ ఉంటాయంటే అన్ని ఖండాలకు ఇచ్చారు. సో దీంట్లో మనకు ఆసియా పసిఫిక్ లో 13 దేశాలు, ఆసియా పసిఫిక్ అంటే భారతదేశం కూడా అక్కడ ఉంది, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విస్తరించి ఉన్నవి 13 దేశాలకు. అదేవిధంగా ఈస్ట్ యూరప్ వీటికి 6, అదేవిధంగా లాటిన్ అమెరికా లేదా కరేబియన్ ఐలాండ్స్ అంటాం, లాటిన్ అమెరికా ఇక్కడ లాటిన్ అమెరికాకు సంబంధించిన మనకు దాదాపు 8 దేశాలు. అదేవిధంగా వెస్ట్రన్ యూరప్ ఇతర దేశాలకు 7, అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ 13, ఇట్లా 47 దేశాలకు సభ్యత్వం అనేది ఉంటుంది, రైట్? సో మరి దీనికి మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే మనకు లూయిస్ ఆల్ఫోన్సో డి ఈయన మొట్టమొదటి అధ్యక్షుడిగా వ్యవహరించారు, మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి ఆయన. సో ఇది మనకు ఇష్యూ. అండ్ నెక్స్ట్ మృతులు, మనకు ప్రముఖ సంగీత ఓకే విద్వాంసుడు ఉస్తాన్ గులాం ముస్తఫా ఖాన్ మృతి చెందారు. సో ఆయన భారతదేశంలో 2, 3, 4 అత్యున్నతమైన పౌర పురస్కారాలను పొందారు. మొట్టమొదటి పౌర పురస్కారం అత్యున్నతమైనది భారతదేశంలో భారతరత్న. ఆ తర్వాత మనకు వరుసగా పద్మభూషణ్, పద్మశ్రీ ఉంటాయి. సో ఈయన 1991 లో పద్మశ్రీ, 2006 లో పద్మభూషణ్, 2018 లో పద్మవిభూషణ్ పురస్కారాలను పొందిన గొప్ప సంగీత విద్వాంసుడు ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్. అడుగుతారు నేరుగా, ఇటీవల ఆయన కన్ను మూశారు, ఆయన ఏ రంగానికి సంబంధించిన వారని చెప్పబడతారు, సంగీత విద్వాంసుడు అని చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్. సో డిపిఆర్ అందజేయాలని కేంద్రం లేఖ రాసింది. సో తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక. డిపిఆర్ అంటే
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మీరు అసలు ఏం ప్రాజెక్టులు కడుతున్నారు, వాటి వివరాలు ఇవ్వండి అని చెప్పారు. మరి తెలంగాణకు సంబంధించినవి 19 ఉన్నాయి దీంట్లో. ఈ 37లో తెలంగాణకు సంబంధించినవి 19 ఉన్నాయి, అండ్ మిగతావన్నీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి. రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 34 ఉన్నాయి. అండ్ సారీ, మనకు ఆంధ్రప్రదేశ్లో 19 ప్రాజెక్టులకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19, తెలంగాణలో కాదు, ఏపీలో మనకు 19 ఉన్నాయి. అండ్ మిగతావి 30 నుంచి 19 తీసేస్తే మనకు 18 దాకా వస్తాయి. అవేమో మనకు తెలంగాణలో. సో తెలంగాణ ఇప్పటి వరకు ఒక్క డిపిఆర్ కూడా ప్రాజెక్ట్ ఇవ్వలేదు. అసలు ఎట్ట కడుతున్నారు, లబ్ధిదారులు ఎంతమంది, ఎంత భూమి తీసుకొని వస్తారు, ఇరిగేషన్ ఎంత, ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఇచ్చి అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి, డిపిఆర్ ఇవ్వాలి. ఇవన్నీ ఎవరు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్నారు. ఆ విభజన చట్టాన్ని రెండు రాష్ట్రాలు ఉల్లంఘించాయి అన్నది ఇప్పుడు కేంద్రం ఆరోపణ చేస్తుంది. సో రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మనకు 34 ప్రాజెక్టులు చేపట్టాయి. వీటికి సంబంధించి తెలంగాణ 15 ప్రాజెక్టులు చేపట్టింది, తెలంగాణ 15 అండ్ ఆంధ్రప్రదేశ్ 19 చేపట్టింది అనమాట. మొత్తం 34, టోటల్ 34. 34లో తెలంగాణ 15, ఆంధ్రప్రదేశ్ 19. మరి ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఒక దానికి సంబంధించి ఇచ్చింది, అండ్ తెలంగాణ ఒకటి కూడా ఇవ్వలేదు అని చెప్పి చెప్పింది అనమాట. రైట్. సో ఇది రెండు రాష్ట్రాలు కలిపి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను. గ్రామ ఉజాలాకు కృష్ణా జిల్లా ఎంపికైంది. కృష్ణా జిల్లాలో కొన్ని మండలాలను ఎంపిక చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో ఎల్ఈడి బల్బులను ఇస్తారు. ఎల్ఈడి బల్బులను ఇవ్వడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ కూడా డిస్కస్ చేశాం. బట్ ఒకవైపు పర్యావరణానికి మేలు జరుగుతుంది, మరోవైపు విద్యుత్ ఆదా కూడా అవుతుంది. రైట్. సో ఏ జిల్లాను ఎంపిక చేశారు అని చెప్పి నేరుగా అడిగే అవకాశం ఉంది. సో ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని అమలు చేస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఎనర్జీని ఎఫిషియెంట్ గా వాడుతుంది. దానికి సంబంధించిన సేవలు అందించే ప్రభుత్వ రంగ సంస్థ ది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ అని అంటాం. దాన్ని 450 కోట్లతోటి దేశవ్యాప్తంగా 5 జిల్లాలను ఎంపిక చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మనకు ఈ జిల్లా ఉంది. సో వీళ్ళకి ఏంటంటే సబ్సిడీ పైన ఈ ఎల్ఈడి బల్బ్ అందిస్తారు. చాలా ఖరీదు ఉంటాయి, తక్కువ ప్రైస్, 10 రూపాయలకే ఇస్తారు అనమాట. ఒక్కో కుటుంబానికి 4 బల్బులను అందజేస్తారు. రైట్. సో ఇది మనకు ఇష్యూ ఆంధ్రప్రదేశ్. అండ్ తెలంగాణకు ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, మరొక ఐటీ సెజ్ రానుంది. సో తెలంగాణలో మరో ఐటీ సెజ్ ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పడదు. ఎక్కడ అంటే రాయదుర్గంలో నానెడ్ సిటీలో 823 crores తోటి మనకు 36 ఎకరాల్లో ఈ సెజ్ ఏర్పాటు కోసం సస్టైన్ ప్రాపర్టీస్ అనే సంస్థకు అనుమతి లభించింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటంటే ప్రత్యేక ఆర్థిక మండలి. ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఏంటంటే మనకు ఈ వస్తు ఉత్పత్తికి ప్రోత్సాహకానికి వాళ్లకు ట్యాక్స్ రిబేట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఎస్ఈజెడ్ లో కాకుండా వేరే దగ్గర సంస్థ ఉంటే కార్పొరేట్ ట్యాక్స్ దాదాపు 30%, ఇప్పుడు తగ్గించారు 25% కట్టాలి కార్పొరేట్ పన్ను. అయితే ఎస్ఈజెడ్ లో ఉండే వాళ్లకు ఈ పన్ను రాయితీ అనేది ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా అనేక రాయితీలు ఉంటాయి. విద్యుత్ బిల్లుకు సంబంధించి, నీటి సరఫరాకు సంబంధించి అనేక రాయితీలు అనేవి ఉంటాయి. సో వస్తు ఉత్పత్తిలా ప్రోత్సహించడానికి, అట్ ద సేమ్ టైం ఉద్యోగాల కల్పనకు ఈ ప్రత్యేక ఆర్థిక మండలి చట్టం అనేది మనకు 2006లో వచ్చింది. అయితే గతంలో సెడ్జులు లేవా అంటే ఉన్నాయి, అంతకు ముందు కూడా ఉన్నాయి, చట్టం మాత్రం 2006లో మనకు వచ్చింది. అండ్ ఆసియాలోనే మొట్టమొదటి ప్రత్యేక ఆర్థిక మండలి మన గుజరాత్ లోని కాండ్లాలో వచ్చింది. రైట్. సో ప్రస్తుతం తెలంగాణలో 22 ఐటీ సెడ్జులు అనేవి ఉన్నాయి. రైట్. అయితే మరో 19 కూడా ఉన్నాయి. అయితే ఇవి అనుమతి ఉన్నా స్టార్ట్ చేయలేదు, పర్మిషన్ తీసుకున్నా స్టార్ట్ చేయలేదు, దీంతో వీటిని రద్దు చేశారు. రైట్. మిగతావి మాత్రం ఆపరేషన్లోనే ఉన్నాయి. సో ఇది మనకు జనవరి 17th, 18th కరెంట్ అఫైర్స్. అండ్ జనవరి 19th కరెంట్ అఫైర్స్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.